ఒక మైక్రోవేవ్ వచ్చి ఒక కార్ పైన పడిపోతుంది. దానితో ఆ కార్ విరిగిపోతుంది. అది చూసి అనిపిస్తుంది ఎవరో కార్ అతని మీద కక్ష తీర్చుకున్నట్లు ఉన్నారు. డిటెక్టివ్ మేహుల్ వెంటనే క్రైమ్ సీన్ కు చేరుకుంటాడు మరియు బిల్డింగ్ లో ఉండే ముగ్గురిని అడుగుతాడు. రేష్మ అంటుంది, నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను, నేను కార్ పై మైక్రోవేవ్ ను ఎందుకు విసురుతాను, నేను సంజయ్ గర్ల్ ఫ్రెండ్ ని మరియు కార్ సంజయ్ది. రవి అంటాడు, నేను ఇక్కడ రెంట్ తో ఉంటున్నాను, ఈ ఇల్లు సంజయ్ది మరియు కార్ కూడా సంజయ్ది, చూడండి నా చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయ్యింది, నేను విసరలేదు. సంజయ్ అంటాడు, కొత్త కార్ కొన్ని ఒక నెల మాత్రమే అయ్యింది, కానీ కార్ పై ఎవరు మైక్రోవేవ్ విసిరారో తెలీదు, నేను టెన్షన్ పడను ఎందుకంటే కార్ కి ఇన్సూరెన్స్ ఉంది. మేహుల్ వెంటనే అర్థం చేసుకుంటాడు ఇది ఎవరు చేశారో అని. ఎలా మీరు చెప్పగలరా, ఆలోచించండి మరియు మీ ఆన్సర్ ను కమెంట్ చేసి చెప్పండి. దీని ఆన్సర్ చూద్దాం. రవికి రైట్ హ్యాండ్ లో ఫ్రాక్చర్ ఉంది, అయితే అతను రైట్ హ్యాండ్ తో ఎలా తింటున్నాడు, అతని ఫోర్క్ మరియు కాఫీ మగ్ రెండు రైట్ సైడ్ లో పెట్టి ఉన్నాయి, అంటే అతను అబద్ధం చెప్తున్నాడు. మేహుల్ వెంటనే అతనిని పట్టుకుంటాడు. తదుపరి పజల్ చూద్దాం. సనా ఈ రోజు చాలా ఆకలితో ఉంది. ఈ రోజు ఆమె టొమాటో చీజ్ శాండ్విచెస్ తెచ్చింది. ఆమె శాండ్విచెస్ కోసం ఫ్రిడ్జ్ తెరుస్తుంది, కానీ ఆమె శాండ్విచెస్ అక్కడ లేవు మరియు పక్కన శాండ్విచ్ యొక్క ఫాయిల్ పేపర్ ఉంది. ఆమెకి కోపం వస్తుంది. ఆమె శాండ్విచ్ ఎవరు తిన్నారో చూడటానికి ఆఫీస్ ఫ్లోర్ కి వెళ్తుంది. అక్కడ ముగ్గురు వ్యక్తులు పనిచేస్తున్నారు. రోహన్, నేను ఉదయం నుండి మీటింగ్ లో బిజీగా ఉన్నాను మరియు నేను ఈ కాఫీ తాగుతూ ఉన్నాను. అవును, నేను మీ శాండ్విచ్ లను ఫ్రిడ్జ్ లో చూసాను. రీమా, నేను డొమినోస్ లో పిజ్జా ఆర్డర్ చేశాను, నాకు చాలా ఆకలి వేసింది, ఈ రోజు నేను ఆఫీస్ ఫ్రిడ్జ్ కూడా తెరవలేదు. రాహుల్, నేను ఉదయం నుండి ప్రెజెంటేషన్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నాను, మమ్మీ ఈ రోజు ఆలూ పరాఠా ఇచ్చింది, అదే తిన్నాను. అవును, నేను మీ ప్యాకెట్ ను ఫ్రిడ్జ్ లో చూసాను. మూడు విషయాలు విన్న తరువాత శాండ్విచ్ లు ఎవరు తిన్నారో చెప్పగలరా, జాగ్రత్తగా ఆలోచించండి మరియు మీ ఆన్సర్ ను కమెంట్ చేసి చెప్పండి. దీని ఆన్సర్ చూద్దాం. సనా శాండ్విచ్ లు తెచ్చిందని రోహన్ కు ఎలా తెలిసింది? ఆమె శాండ్విచ్ లు ఫాయిల్ పేపర్ లో ప్యాక్ చేసి ఉన్నాయి, అక్కడే అతను పట్టుపడ్డాడు. తదుపరి పజల్ చూద్దాం. రోహన్, సోహన్, రాహుల్, రామ్ ఈ నలుగురు రూమ్మేట్స్. నలుగురు ఇంట్లో ఒక్కొక్క పని చేస్తారు. రోహన్ పని అందరి కోసం వంట చేయడం, సోహన్ పని అందరి క్లోత్స్ వాష్ చేయడం, రాహుల్ పని మార్కెట్ నుండి కిరాణా తేవడం, రామ్ పని ఇంటిని క్లీన్ చేయడం. ఒక రోజు రాహుల్ మార్కెట్ కు వెళ్తాడు మరియు అతను అక్కడ చంపబడ్డాడు. డిటెక్టివ్ మేహుల్ క్రైమ్ సీన్ వద్దకు వస్తాడు. అతను రాహుల్ ను ట్రాక్ చేస్తూ తన ఇంటికి చేరుకుని తన రూమ్ మేట్స్ కి చెప్తాడు రాహుల్ చనిపోయాడని. ముగ్గురు నర్వస్ అవుతారు. సార్, నేను వంట చేస్తున్నానని రోహన్ చెప్తాడు. నేను ఈ ఆహారాన్ని అందరి కోసం టేబుల్ మీద ఉంచాను. సోహన్, సార్, నేను అందరి బట్టలు ఉతకడం జరిగింది, చూడండి అందరి బట్టలు ఆరుతున్నాయి. రామ్ అంటాడు, సార్, నేను ఇల్లు శుభ్రం చేస్తున్నాను, ఇది చూడండి వెనక ఎంత చెత్త ఉందో. మేహుల్ ఈ ముగ్గురి మాటలను వినడం ద్వారా అర్థం చేసుకున్నాడు ఎవరు హత్య చేశారో. మీరు చెప్పగలరా, ఆలోచించండి మరియు మీకు సమయం కావాలంటే వీడియోను పాజ్ చేయండి మరియు మీ సమాధానాన్ని కమెంట్ చేసి చెప్పండి. దీని సమాధానం చూద్దాం. హత్య రోహన్ చేశాడు, రాహుల్ చనిపోయాడని అతనికి తెలియదు, అయితే అతను ముగ్గురు వ్యక్తుల కోసం మాత్రమే ఆహారాన్ని ఎందుకు వండాడు మరియు టేబుల్ మీద ముగ్గురు వ్యక్తుల కోసం మాత్రమే ప్లేట్ వడ్డించాడు. రాహుల్ తిరిగి రాడు అని అతనికి తెలుసు. మేహుల్ అతనిని పట్టుకున్నాడు. తదుపరి పజల్ చూద్దాం.
కుషాల్ ఒక గుహలో చిక్కుకున్నాడు. గుహ నుండి బయటపడటానికి అతనికి మూడు తలుపులు కనిపిస్తాయి. మొదటి తలుపు వెనక అడవి సింహం ఉంది. మూడు రోజుల నుండి అది ఏమి తినలేదు. రెండవ తలుపు వెనక అగ్ని ఉంది. దానిలో ఎంటర్ అవగానే కుషాల్ కాలిపోతాడు. మూడవ తలుపు వెనక జాంబీస్ ఉన్నాయి. కుషాల్ అక్కడికి వెళ్లిన వెంటనే అవి అతనిని పచ్చిగా నమిలేస్తాయి. కుషాల్ ఏ మార్గాన్ని ఎంచుకోవాలో ఆలోచించండి మరియు చెప్పండి. మీ సమాధానాన్ని కమెంట్ చేసి చెప్పండి. దీని ఆన్సర్ చూద్దాం. కుషాల్ రెండవ తలుపులో మంటలు ఆగేదాకా కొంత సమయం వెయిట్ చేయాలి. మంటలు ఆరిపోతాయి మరియు తరువాత కుషాల్ బయటకు వెళ్ళవచ్చు. తదుపరి పజల్ చూద్దాం. మేహుల్ ఒక దొంగను ఫాలో చేస్తాడు. పరిగెత్తుతూ పరిగెత్తుతూ దొంగ షాపింగ్ మాల్ లోపలికి వెళ్తాడు. మేహుల్ కూడా దొంగ వెనక షాపింగ్ మాల్ లోకి వెళ్తాడు. ఈ రోజు మాల్ లో ముగ్గురు కొత్త వర్కర్స్ చేరారు. కానీ మేహుల్ నలుగురు కొత్త వర్కర్స్ ను చూస్తాడు. వారిలో ఒకరు దొంగ అని అర్థం. మేహుల్ నలుగురు యొక్క ఐడి కార్డ్స్ ను చెక్ చేస్తాడు. ఐడి కార్డ్ 1, 2, 3, 4. మేహుల్ అర్థం చేసుకున్నాడు ఇతని ఐడి కార్డ్ నకిలీ అని. మరియు ఇతను దొంగ. నలుగురి ఐడి కార్డ్స్ ని చూడటం ద్వారా మీరు చెప్పగలరా? ఆలోచించి మీ సమాధానాన్ని కమెంట్ చేసి చెప్పండి. దీని సమాధానం చూద్దాం. మీరు మూడవ ఐడి కార్డ్ లో బ్లడ్ గ్రూప్ ని చూస్తే అది BA పాజిటివ్ అని ఉంది. అలాంటి బ్లడ్ గ్రూప్ ఉండదు. ఇతను నకిలీ ఐడి కార్డ్ పెట్టుకున్నాడు. మేహుల్ అతనిని పట్టుకున్నాడు. తదుపరి పజల్ చూద్దాం. మేహుల్ కు ఒక వార్త వచ్చింది. ఒక క్రిమినల్ ఎయిర్పోర్ట్ లో ప్రవేశించాడని. అతనిని పట్టుకోవడానికి మేహుల్ వెంటనే ఎయిర్పోర్ట్ కు వస్తాడు. నలుగురు వ్యక్తులను అనుమానిస్తున్నారు. మేహుల్ నలుగురి పాస్పోర్ట్ ను చెక్ చేస్తాడు. ఇది మొదటి అతని పాస్పోర్ట్, ఇది రెండవ అతను పాస్పోర్ట్, ఇది మూడవ అతని పాస్పోర్ట్ మరియు ఇది నాలుగవ అతని పాస్పోర్ట్. ఈ నాలుగు పాస్పోర్ట్స్ ను చూడటం ద్వారా ఏ పాస్పోర్ట్ నకిలీదో మీరు చెప్పగలరా? ఆలోచించండి మరియు మీ సమాధానాన్ని కమెంట్ చేసి చెప్పండి. దీని సమాధానం చూద్దాం. ఈ మూడవ పాస్పోర్ట్ నకిలీది. దాని ఫోటోను చూడండి. ఫోటోలో బ్యాక్గ్రౌండ్ ఉంది. పాస్పోర్ట్ లో ఫోటో బ్యాక్గ్రౌండ్ ప్లేన్ గా ఉంటుంది. మేహుల్ అర్థం చేసుకున్నాడు మరియు అతనిని పట్టుకుంటాడు. తదుపరి పజల్ చూద్దాం. ఈ పిక్చర్ ను జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ షాడోస్ ను జాగ్రత్తగా చూడండి మరియు చెప్పండి ఈ పిక్చర్ యొక్క సరైన షాడో ఏది? A, B, C, లేదా D? ఆన్సర్ ను చూడడానికి ముందు మీ ఆన్సర్ ను కమెంట్ చేయండి. దీని ఆన్సర్ చూద్దాం. ఈ చిత్రం యొక్క సరైన షాడో B. తదుపరి పజల్ చూద్దాం. ఇప్పుడు ఈ పిక్చర్ ను జాగ్రత్తగా చూడండి మరియు ఈ 4 షాడోస్ ను జాగ్రత్తగా చూడండి మరియు చెప్పండి ఈ పిక్చర్ యొక్క సరైన షాడో ఏది? A, B, C, లేదా D? ఆన్సర్ ను చూడడానికి ముందు మీ ఆన్సర్ ను కమెంట్ చేయండి. దీని ఆన్సర్ చూద్దాం. ఈ చిత్రం యొక్క సరైన షాడో C. తదుపరి పజల్ చూద్దాం. హాస్పిటల్లో హత్య జరుగుతుంది. మర్డర్ చేసి మర్డరర్ డాక్టర్ డ్రెస్ ధరించి డాక్టర్ గా మారుతాడు. ఈ ఇద్దరు డాక్టర్స్ ను చూసి హంతకుడు ఎవరై ఉంటారో మీరు నాకు చెప్పగలరా? జాగ్రత్తగా చూడండి మరియు మీ ఆన్సర్ ను కమెంట్ చేయండి. దీని ఆన్సర్ చూద్దాం. డాక్టర్లు ఎప్పుడు ఆపరేషన్ గ్లవ్స్
ధరించి చేస్తారు అంటే దుస్తులపై రక్తం ఉంటే అతని గ్లవ్స్ పై ఉండాలి అది మరొక డాక్టర్ గ్లవ్స్ పై ఉంది మొదటి డాక్టర్ డ్రెస్ పై బ్లడ్ ఉంది కానీ గ్లవ్స్ పై లేదు అంటే అతను మొదట మర్డర్ చేస్తాడు మరియు ఆపై గ్లవ్స్ వేసుకుంటాడు మొదటి అతను నకిలీ డాక్టర్ ఫ్రెండ్స్ వెంటనే పిక్ ఏ వర్డ్ గేమ్ డౌన్లోడ్ చేసుకోండి మీరు నాలుగు చిత్రాలను చూడటం ద్వారా ఇంగ్లీష్ వర్డ్ ని గెస్ చేయాలి నేను మీకు 240 లెవెల్స్ ఛాలెంజ్ చేస్తున్నాను గేమ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది థాంక్యూ